ఓకే ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎఫెక్టివ్ స్ట్రెస్ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లమ్స్. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లమ్ చెప్పే ముందు బిఫోర్ మీకు కొన్ని చెప్పాల్సింది ఏంటంటే, సపోజ్ ఏదైనా సాయిల్లో ఏ సాయిల్ అయితే ఉంటుందో ఆ సాయిల్లో అసలు వాటర్ కంటెంటే లేదు, అంటే అసలు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ జీరో అనుకుంటే ఆ టైప్ ఆఫ్ సాయిల్ని డ్రై సాయిల్ అంటాం. సో ఆ డ్రై సాయిల్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఫార్ములాస్ మనకి డైరెక్ట్గా డ్రై యూనిట్ వెయిట్ ఇస్తే ప్రాబ్లంలో నో ప్రాబ్లం, కాకపోతే డ్రై యూనిట్ వెయిట్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా జియో ఈఓ ఎస్ఓ ఏదైనా ఇచ్చాడు అనుకోండి, అలాంటప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్గా అయితే ఈ రెండు ఫార్ములా వస్తున్నాయి, జీ ఇంటూ గామా డబ్ల్యూ బై వన్ ప్లస్ ఈ ఆర్ గామా డి ఈక్వల్ గామా బై వన్ ప్లస్ డబ్ల్యూ. ఈ ఫార్ములాస్ ఫస్ట్ ఇనిషియల్ గుర్తుపెట్టుకోండి, ఈ ఫైవ్ ఫార్ములాస్. నెక్స్ట్ సపోజ్ ఏదైనా సాయిల్ మీడియంలో ఎంతో కొంత వాటర్ కంటెంట్ ఉంది, డిగ్రీ ఆఫ్ సాచురేషన్, సో డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఒక 30 or 40 ఉంది అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ వాటర్ ఆ ఏదైతే సాయిల్లో కొద్దో గొప్ప వాటర్ ఉంటే దాన్ని పార్షియల్లీ సాచురేటెడ్ సాయిల్ అంటాం, అంటే అక్కడక్కడ వాటర్ ఉంటుంది, పూర్తిగా ఉండదు పార్షియల్గా అక్కడక్కడ ఉంటుంది, దాన్ని పార్షియల్లీ సాచురేటెడ్ సాయిల్ అంటాం. దాన్ని బల్క్ యూనిట్ వెయిట్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు మనం, సో దాన్ని గామాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో గామా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, మెయిన్గా అగైన్ టూ ఫార్ములాస్ ఉన్నాయి, జీ ప్లస్ ఎస్సీ బై వన్ ప్లస్ సీ ఇంటూ గామా డబ్ల్యూఆర్ జీ ఇంటూ ఈ ఎస్సీ ప్లేస్ లోనే మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకి రిలేషన్ తెలుసుగా ఎస్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ జీ, ఇదే ఫార్ములాని ఇది రాసామన్నమాట, ఎస్ ఇంటూ ఈ ప్లేస్ లో డబ్ల్యూ ఇంటూ జీ రాసుకోవచ్చు. సో ఈ ఎస్ ఇంటూ ఈ ప్లేస్ లో నేను ఒక్క ఎస్ ఇంటూ ఈ ప్లేస్ లో డబ్ల్యూ ఇంటూ జీ తీసుకున్నాం అనుకోండి, ఆ డబ్ల్యూ జీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ జీ వస్తుంది కాబట్టి కామన్ తీసి బయటపడేస్తే జీ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ డబ్ల్యూ బై వన్ ప్లస్ ఈ ఫార్ములా వస్తుందండి ఇట్లా. ఓకే దీన్ని బల్క్ యూనిట్ వెయిట్గా చెప్పుకోవచ్చు లేదా పార్షియల్లీ సాచురేటెడ్ సాయిల్స్ అంటాము. సో దీనికి డిగ్రీ ఆఫ్ సాచురేషన్ వాటర్ ఎంతో కొంత ఇస్తాడో అయిపోతుంది. నెక్స్ట్ వన్ కంప్లీట్గా వాటర్ టేబుల్ బిలో ఏదైతే సాయిల్ ఉంటుందో దాన్ని దాదాపుగా సాచురేటెడ్ సాయిల్ అనుకుంటూ కొన్ని కొన్ని కండిషన్లో సబ్మర్జ్డ్గా తీసుకుంటుంటారు. సో బిలో ద వాటర్ టేబుల్ ఉన్న సాయిల్ అంతా కంప్లీట్గా ఫుల్గా సాచురేటెడ్గా ఉంటుంది. సో దాన్ని గామా సాచురేటెడ్గా లేదా ఇంకా గామా డాష్గా కూడా కన్వర్ట్ చేసుకుని ట్రై చేయొచ్చు. సో మెయిన్గా అయితే గామా సాచురేటెడ్ సాయిల్ అయితే జీ ప్లస్ ఈ ఇంటూ గామా డబుల్ బై వన్ ప్లస్ ఈ. ఇక్కడ అగైన్ ఈ ఫామ్లో కూడా దీని నుంచే ట్రై చేస్తారండి. ఎలా అంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్, అంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 100% ఉంటుంది, 100/100 అంటే 1 అవుతుంది. సో ఎస్ ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఇదే ఫార్ములా వస్తుంది, జీ ప్లస్ ఈ బై వన్ ప్లస్ ఈ ఇంటూ గామా డబుల్. సో వీటిలో మెయిన్గా త్రీ బేసిక్ ఫార్ములాస్, ఈ మెయిన్గా మీకు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ త్రీ ఫార్ములాసే, ఇది వేరు ఇది వేరు ఇది వేరు, దీని నుంచే ఇది వచ్చింది దీని నుంచే ఇది వచ్చింది. సో ఈ మూడు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను టోటల్ స్ట్రెస్ అంటే ఇట్ ఇస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ది సాయిల్ అబోవ్ ద దట్ లేయర్, ఆ ఏదైతే లేయర్ కన్సిడర్ చేస్తామో ఆ లేయర్ పైన ఉండే టోటల్ వెయిట్ ఆఫ్ ది మీడియం, అది సాయిల్ కావచ్చు వాటర్ కావచ్చు ఇంకేమైనా సర్చార్జ్ కావచ్చు. నెక్స్ట్ వన్ పోర్ వాటర్ ప్రెజర్ ఆర్ న్యూట్రల్ స్ట్రెస్ ఆర్ న్యూట్రల్ ప్రెజర్, ఇదేంటంటే ఓన్లీ ద స్ట్రెస్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఓన్లీ వాటర్ ఓన్లీ, సో దాన్ని పోర్ వాటర్ ప్రెజర్ అంటాం. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ వచ్చేసి ఇందులో నుంచి తీసేస్తే ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటారు, ఎఫెక్టివ్ స్ట్రెస్ విచ్ ఈస్ అప్టైన్డ్ బై ఫ్రమ్ ద విచ్ ఈస్ అప్టైన్డ్ బై ఓన్లీ ద పార్టికల్స్, ఓన్లీ ద సాయిల్ పార్టికల్స్ వల్ల వచ్చినటువంటిదే, సాలిడ్ పార్టికల్స్ తీసుకున్న దాని మీద వచ్చేదే అది. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి, ఏ సాయిల్ ప్రొఫైల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సర్ఫేస్ లేయర్ ఆఫ్ సాండ్ 3.5 meters థిక్ ఉందంట. సో ముందు ఒక ఎప్పుడైనా సరే మీరు ఏదైనా సరే ఇలా చేయాలంటే ఎప్పుడైనా ఇట్లా చేయాలండి. సో ఇచ్చిన డేటాని బట్టి మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. సో వాడు ఏమంటున్నాడు, ఏ సాయిల్ ప్రొఫైల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సర్ఫేస్ లేయర్ ఆఫ్ సాండ్ 3.5 meters థిక్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సాండ్ది రాసేసాం మీరు, ఇట్లా సాండ్ 3.5 meters థిక్ అన్నాం. అండ్ ఇంటర్మీడియట్ లేయర్ ఆఫ్ క్లే అన్నాడు, అంటే దీని కింద ఒక క్లే లేయర్ ఉందంటున్నాడు. ఓకేనా, క్లే లేయర్ డ్రా చేస్తాం, అదంత 3 meters కాబట్టి 3 meters డ్రా చేస్తాం. అండ్ ద బాటమ్ లేయర్ అన్నాడు, బాటమ్ లేయర్లో గ్రావెల్ ఉందన్నాడు, అది ఎంత విడుతు అన్నాడు 3.5 meters కాబట్టి 3.5 meters. ఇచ్చిన వాటి డేటాని మనం డయాగ్రమెటిక్గా డ్రా చేసుకుంటే కొద్ది ఈజీగా ఉంటుంది. సో వీటి యొక్క ఒక్కొక్క దాని యొక్క డెన్సిటీస్ ఇచ్చాడండి, సో మిల్లీగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లో టర్మ్స్లో ఇచ్చాడు. అగైన్ ఇందులో వాటర్ టేబుల్ ఈజ్ అట్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది క్లే లేయర్ అన్నాడు. ఇక్కడ క్లే లేయర్ ఎక్కడ ఉంది, ఇగో ఇదే క్లే లేయర్, ఇదంతా క్లే లేయర్. ఇక్కడ వాటర్ సర్ఫేస్ ఎక్కడ ఉంటుంది అన్నాడు, ఈ క్లే లేయర్ బాటమ్ ఉంటుంది అప్పర్ ఉంది, ఈ అప్పర్ సర్ఫేస్ దగ్గర మనకి ఈ యొక్క వాటర్ లేయర్ ఉంది. సో క్లియర్ చేస్తున్నా డయాగ్రామ్, ఇగో ఈ లేయర్లో మనకి ఒక గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉంది, అయితే ఇప్పుడు ఇలా ఉంది. సో ఫైనల్గా ఏం చేయమంటున్నాడు, డిటర్మైన్ ది ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎట్ వేరియస్ లెవెల్స్ అని అడుగుతున్నాడు. ఏ దీనికి మన ఇష్టం, ఏ దీని ఒక ఏ లేయర్ బీబీ లేయర్ సిసి లేయర్ డిడి లేయర్ అని చెప్పుకొని ఈ డిఫరెంట్ లేయర్స్కి మనం ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ పోర్ వాటర్ టోటల్ స్ట్రెస్ ఫైనల్ చేయాలి డయాగ్రామ్స్. అయితే దీంతో పాటు వీడు ఏమంటున్నాడంటే వీటి పైన ఒక సర్చార్జ్ లోడ్ కూడా ఉందంటున్నాడు. ఓకేనా, సర్చార్జ్ లోడ్ ఒక 58.86 kN/m² యొక్క సర్చార్జ్ లోడ్ కూడా యాక్ట్ అవుతుంది అన్నాడు. సో ఇదంతా ఇచ్చాడు డేటా. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్దాం, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, ఎంత పెద్ద కష్టమేం కాదు.
ఓకే ఇప్పుడు ఫస్ట్ వన్ ఏఏ లేయర్, ఈ లేయర్ ఫస్ట్ ఏఏ బీబీ ఒక్క లేయర్ గురించి టూ ప్రాబ్లమ్స్ నీట్గా చెప్తాను, మిగతావన్నీ పై పైన చెప్తాను. ఏఏ లేయర్ దగ్గర ఈ లేయర్ పైన ఏదైనా సిగ్మా అంటే టోటల్ స్ట్రెస్, దస్ అబోవ్ దిస్ లేయర్ ఎనీ వెయిట్ ఆఫ్ ది మీడియం కానీ ఏమన్నా ఉందా అంటే ఎనీ సాయిల్ వెయిట్ అయితే లేదు, ఎటువంటి సాయిల్ గామా హెచ్ ఏమీ లేదు, కాకపోతే సర్చార్జ్ లోడ్ ఉంది, క్యూ అనే సర్చార్జ్ లోడ్ ఉంది కాబట్టి టోటల్ స్ట్రెస్ వచ్చేసరికి 58.86 వచ్చింది. అదే నెక్స్ట్ వన్ పోర్ వాటర్ ప్రెజర్, అసలు ఈ లేయర్ పైన ఏదైనా వాటర్ ఉందా, లేదు కాబట్టి జీరో. సో ఫైనల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుతుంది, ఇది మైనస్ ఇది, సో సిగ్మా మైనస్ మీద చేస్తే మనకి అదే వస్తుంది. నెక్స్ట్ వన్ బీబీ లేయర్, ఈ లేయర్ పైన టోటల్ స్ట్రెస్, ఈ లేయర్ పైన ఏదైనా టోటల్ స్ట్రెస్ ఉందా, ఒకటి ఉంది, శాండ్ లేయర్ అనే ఒక సాయిల్ యొక్క వెయిట్ ఆఫ్ ది మీడియం ఉంది, సో శాండ్ లేయర్, సో అది ఎంత 3.5 మీటర్ యొక్క హైట్ ఉంది అండ్ ఇట్స్ గామా. అయితే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మిల్లీగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లో ఇచ్చాడు వాల్యూస్ అన్ని, అంటే డెన్సిటీ రూపంలో ఇచ్చాడు, సో దాన్ని కిలోమీటర్ పర్ మీటర్ క్యూబ్లోకి మార్చుకోవాలంటే దాన్ని ఇంటూ 9.81తో చేయాలి. సో ఈ శాండ్ లేయర్ యొక్క డెన్సిటీ ఎంత అంటే ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ చేయడం 1.65 ఏమో శాండ్ది, క్లేకి ఏమో 1.95, గ్రావెల్కి ఏమో 1.925 ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ పైకి వెళ్ళాము, సో ఇలా 1.65 ఇచ్చాడు శాండ్ది, సో ఇంటూ 9.81 చేయాలి. ప్రతిసారి ఇవన్నీ డెన్సిటీస్లో ఇచ్చాడు మనకి కిలోమీటర్స్కి మార్చడం కోసం, ఇది మిల్లీగ్రామ్ని కిలోమీటర్ పర్ మీటర్కి మార్చాలంటే 9.81 చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇది దీంతోపాటు అగైన్ ఈ లేయర్ పైన సర్చార్జ్ లోడ్ ఉంది కాబట్టి అది, సో అది ఇది ప్లస్ చేస్తే టోటల్గా ఇది వచ్చింది. నెక్స్ట్ వన్ పోర్ వాటర్ ప్రెజర్, ఈ బీబీ లేయర్ పైన ఎటువంటి సాయిల్ లేయర్ కానీ ఏదైనా వాటర్ మీడియం కానీ వాటర్ యొక్క సర్ఫేస్ కానీ ఏమీ లేదు కాబట్టి పోర్ వాటర్ ప్రెజర్ జీరో. అగైన్ దీని యొక్క ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుతుంది, ఇది మైనస్ ఇది చేస్తే అదే అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ సీసీ లేయర్, సీసీ లేయర్ తీసుకుంటే ఈ సీసీ లేయర్కి పైన టూ సాయిల్ మీడియంస్ ఉన్నాయి, ఇదిగో ఈ టూ సాయిల్ మీడియంస్కి ఒకదానికి 1.65 డెన్సిటీ, ఇంకోటి 1.95 డెన్సిటీ, ఈ రెండింటికి కిలోమీటర్స్ పర్ మీటర్ క్యూబ్లో మార్చడానికి ఇంటూ 9.81 చేస్తున్నాం, ఇంటూ హైట్ చేయాలి కదా, దీనికి ఏమో 3.5, దీనికి ఏమో 3, సో 3.5 చేస్తాం అయిపోతుంది. అండ్ అడిషనల్గా డిశ్చార్జ్ లోడ్ కూడా ఉంటుంది కాబట్టి 172.9. లేదా మీరు సింపుల్గా ఏం చేయాలంటే దీనికి ఇది ఒక్కటి వేస్తే చాలండి, ఒకవేళ ఓపిక ఉందనుకుంటే షార్ట్ కట్లో చేయగలుగురా అంటే ఈ ఆన్సర్కి ఈ యొక్క పారామీటర్ యాడ్ చేస్తే చేయొచ్చు. నెక్స్ట్ వన్ పోర్ వాటర్ ప్రెజర్, ఈ లేయర్ పైన ఏదైనా పోర్ వాటర్ మీడియం ఉందా అంటే ఉంది, ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ బీబీ లేయర్లో ఉంది, ఇక్కడ వాటర్ టేబుల్ ఇక్కడ ఉంది కాబట్టి హైట్ ఆఫ్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ 9.81, ఈ వాటర్ యొక్క లేయర్ యొక్క హైట్ ఎంత ఉంది 3 మీటర్స్ కాబట్టి 3 చేస్తే మీకు ఇది వస్తుంది. సో ఫైనల్గా ఇందులోంచి తీస్తే ఇప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెస్ వచ్చింది అనమాట, ఆ పోర్ వాటర్ ప్రెజర్ వల్ల కొంచెం తగ్గింది అనమాట. నెక్స్ట్ వన్ డీడీ లేయర్, ఈ డీడీ లేయర్ పైన 3 సాయిల్ మీడియంస్ ఉన్నాయి, సో 3 సాయిల్ మీడియంస్కి ఇంటూ డెన్సిటీస్ని మార్చడానికి 9.81తో మార్చాలి అండ్ ఈచ్ ఈ లేయర్ యొక్క ఇండివిజువల్ హైట్స్ 3.5 3 3.5 ఉంది, వీటన్నిటిని చేయాలి అండ్ అడిషనల్గా పైన ఒక సర్చార్జ్ లోడ్ ఉంది కాబట్టి అది కూడా వేసాం. అండ్ పోర్ వాటర్ ప్రెజర్, సో ఇక్కడ పోర్ వాటర్ ప్రెజర్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీని కింద అంతా వాటరే ఉంటుంది, సో కంప్లీట్గా కింద అంతా వాటరే ఉంటుంది కాబట్టి టోటల్గా 3 + 3.5 కూడా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ 6.5 × 9.81 చేస్తే కూడా మీకు పోర్ వాటర్ ప్రెజర్ వస్తుంది. సో దాని ఫైనల్గా ఎఫెక్టివ్ స్ట్రెస్ వచ్చేసరికి ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని డయాగ్రామ్గా డ్రా చేయండి, ఇక్కడ చూడండి ఇది 58.86, ఇది 0, 58.6 గుర్తుపెట్టుకోండి. ఏఏ లేయర్ దగ్గర టోటల్ స్ట్రెస్ వచ్చేసరికి 58.86 వచ్చింది, పోర్ వాటర్ ప్రెజర్ 0. ఫస్ట్ ఒక బేస్ లైన్ డ్రా చేసుకోవాలి, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక బేస్ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, ప్లస్ అయితేనేమో ఇటువైపు డ్రా చేయాలి, మైనస్ అయితే డ్రా చేయాలి, ప్లస్ అయితే ఇటు మైనస్ అయితే ఆ రెస్పెక్టివ్ లేయర్ దగ్గర ప్లస్ అయితే రైట్ సైడ్, మైనస్ అయితే లెఫ్ట్ సైడ్లో డ్రా చేసుకోవాలి. ఎక్స్ యాక్సెస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సెస్ అనేది ఇట్లా నిలువుగా ఉందనుకుంటే అట్లా. సో ఇక్కడ 58.86 పోర్ వాటర్ ప్రెజర్ ఏమో 0 వచ్చింది, సో ఎఫెక్టివ్ స్ట్రెస్ కూడా ఇది ఎంత అయితే వాల్యూ వచ్చింది కాబట్టి ఇది కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ బీబీ లేయర్కి ఎంత వచ్చింది, సో బీబీ లేయర్కి 115.61 వచ్చింది అండ్ ఇక్కడ వాటర్ లేయర్ లేదు కాబట్టి 0, అగైన్ ఇది కూడా సేమ్ వచ్చింది. సీసీ లేయర్కి మాత్రం కనిపిస్తుంది 172.9 కాబట్టి 172.9, పోర్ వాటర్ ప్రెజర్ 29.43 కాబట్టి పోర్ వాటర్ ప్రెజర్ డయాగ్రామ్లో 29.43 పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ డ్రా చేస్తాం. అండ్ సిగ్మా డాష్ ఎంత వచ్చింది 143 కాబట్టి సిగ్మా డాష్ ఉన్న దగ్గర డయాగ్రామ్ దగ్గర 143 రాయాలి. ఓకేనా, నెక్స్ట్ డీడీ లేయర్ దగ్గర సిగ్మా 238.89 వచ్చింది, అదే డీడీ లేయర్ దగ్గర పోర్ వాటర్ వచ్చేసరికి 63.7, ఇదే డీడీ లేయర్ దగ్గర పోర్ వాటర్ ప్రెజర్ 63.77 వచ్చింది అండ్ సిగ్మా డాష్ వచ్చేసరికి అదే డీడీ లేయర్ దగ్గర ఎంత వచ్చింది 170, ఇదే డీడీ లేయర్ దగ్గర సిగ్మా డాష్ డయాగ్రామ్ అయితే ఎక్కడ ఉందో అక్కడ డ్రా చేసింది. సో ఫైనల్గా వీటన్నిటిని జాయిన్ చేస్తే మనకి ఈ యొక్క ఎఫెక్టివ్ స్ట్రెస్, పోర్ వాటర్ ప్రెషరు, టోటల్ స్ట్రెస్ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయగలుగుతాం. ఇలా మనం ప్రాబ్లం కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక ప్రాబ్లం.
ఇలా చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడైతే ఇది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ కూడా గామా మనకి ఇక్కడ డెన్సిటీస్ ఇచ్చాడు డైరెక్ట్ గా. సో డెన్సిటీస్ నుంచి మనం బల్క్ యూనిట్ వెయిట్ మార్చుకోవడానికి ఇంటూ 9.81 తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఈజీగా ఉంది. కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అంత ఈజీగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇదేంటంటే ఏ శాండ్ డిపాజిట్ ఉందన్నాడు. ఏ శాండ్ డిపాజిట్ వచ్చేసరికి ఒక 10 మీటర్స్ థిక్ అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 మీటర్స్ థిక్నెస్ తో డ్రా చేశాను. అయితే ఇది ఎక్కడ ఉందంటున్నాడు, ఓవర్లేసే బెడ్ ఆఫ్ సాఫ్ట్ క్లే. అంటే ఒక క్లే కింద ఒక సాయిల్ ఉంది, క్లే అనే సాయిల్ ఉంది, ఈ క్లే అనే సాయిల్ ఉంది, దీనిపైన ఈ యొక్క శాండ్ బెడ్ 10 మీటర్స్ థిక్నెస్తో ఉంది. ఓకేనా, అగైన్ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఈస్ 3 మీటర్స్ బిలో ద గ్రౌండ్ సర్ఫేస్. ఏదైతే శాండ్ లేయర్ ఉందో అక్కడి నుంచి 3 మీటర్స్ డెప్త్లో మనకి గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉందని అంటున్నాడు. ఓకేనా, అయిపోయింది. ఇఫ్ ద శాండ్ యాజ్ ఎ గ్రౌండ్ వాటర్ టేబుల్ యాజ్ ఎ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 45% అన్నాడు. ఏమంటున్నాడు, గ్రౌండ్ వాటర్ టేబుల్కి పైన ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉంది కదా, దీని పైన ఉన్నటువంటి సాయిల్ యొక్క డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎంత అంటున్నాడు, 45% అంటున్నాడు. ఇక డయాగ్రామ్స్ డ్రా చేయండి అంటున్నాడు. అండ్ వాయిడ్ రేషియో అనేది అన్నిటికీ కామన్గా ఉంటుంది, పైన అయినా కింద అయినా 0.7 ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ సాయిల్ అంతా సేమ్ ఉంటుంది, స్పెసిఫిక్ గ్రావిటీ సేమ్ ఉంటుంది అండ్ వాయిడ్ రేషియో కూడా సేమ్ ఉంటుంది. సో ఈ వచ్చేసది, జీ వచ్చేసది ఇది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఏ లేయర్ అయినా సరే ఏదో ఒక లేయర్ తీసుకుందాం, గామా ఇంటూ హెచ్ సిగ్మా, టోటల్ స్ట్రెస్ వచ్చేది గామా. గామా ఇక్కడ ఎక్కడైనా ఇచ్చాడా, డెన్సిటీ ఇవ్వలేదు, ఎక్కడ కూడా గామా కూడా ఇవ్వలేదు. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇందాక చెప్పుకున్నటువంటి 3 ఫార్ములాస్ ఉన్నాయి చూసారా, ఈ 3 ఫార్ములాస్లో ఏది డ్రై, అది డ్రైయా సాచురేటెడా బల్క్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. సో దీనిపైన ఏమంటున్నాడు, ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాబ్లంలో దీనిపైన ఎంతో కొంత సాచురేషన్ ఉంది అంటున్నాను, 45% ఉంది అంటున్నాను. అంటే ఇది ఎంతో కొంత వాటర్ ఉంది కాబట్టి పూర్తిగా లేదు, కంప్లీట్గా లేదు, పార్షియల్గా ఉంది కాబట్టి బల్క్గా అంటాం కాబట్టి గామా ఉంది. సో జీ ప్లస్ ఎస్ఈ ఇంటూ 1+ E/E తీసుకోవచ్చు, లేదా జీ ప్లస్ జీ ఇంటూ 1+W కూడా చేసుకోవచ్చు. అయితే మనకి ఏదైతే ఫార్ములా రిలేటెడ్గా యూజ్ అవుతుందో చూసుకోవాలి. జీ ఉందా, ఉంది. ఎస్ ఉందా, ఎస్ ఉంది. ఈ ఉందా, ఈ ఉంది. సో అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే చేస్తే మీకు గామా వచ్చేసింది. అదే సెకండ్ ఫార్ములాలో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, మళ్ళీ పైకి వెళ్తాను. ఈ సెకండ్ ఫార్ములో W ఉంది, మరి W అంటే వాటర్ కంటెంట్. మరి వాటర్ ఈ ఫార్ములా ద్వారా గామా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఏం కావాలి, ఇక్కడ వాటర్ కంటెంట్ కావాలి. మరి వాటర్ కంటెంట్ ఉందా ఇక్కడ చూడండి. సో వాటర్ కంటెంట్ W ఉందా, ఇక్కడ ఎక్కడైనా వాటర్ కంటెంట్ ఇచ్చిందా, ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఆ సెకండ్ ఫార్ములాలో చేయలేము. సో ఖచ్చితంగా మనకున్న ఆ 5 ఫార్ములాస్లో సాచురేటెడ్ బల్క్కి ఫస్ట్ ఫార్ములా యూస్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, ఈ సాయిల్కి బిలో, నెక్స్ట్ ఈ బీబీ లేయర్ బిలో అంతా ఏమవుతుందండి, మొత్తం వాటర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉంటుంది, ఎక్కడ కూడా వాయిడ్స్ ఏముంటుంది, సాయిల్ మొత్తం కంప్లీట్గా సాచురేటెడ్ అయిపోతుంది. సో కంప్లీట్గా సాచురేటెడ్ అయినప్పుడు దాని యొక్క డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. సో ఎస్సీజీ ప్లస్లో ఈ ఎస్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే G+E/1+C×γ×W. అట్లా మనం ఈ గామా గామా సాట్ అనేది యూజ్ అవుతుంది. ఈ పైన ఎంత సాయిల్ మీడియం అంతా గామా ఉంటే బిలో అంతా గామా సాట్లో ఉంటుంది, సబ్స్టిట్యూట్ చేస్తే 19.33 వస్తుంది. సో ఈ విధంగా చేయొచ్చు. ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ అన్ని ఇందాక చెప్పిన ప్రాసెస్లో ఏ లేయర్ పైన ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు కాబట్టి అన్ని జీరోస్. ఇంకా ముందు సర్చార్జ్ రోడ్ ఉంది కాబట్టి ఎంతో కొంత ఉంది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఏ లేయర్ అన్ని జీరోసే. అంటే అది సిగ్మా కావచ్చు, యూ కావచ్చు, సిగ్మా డాష్. నెక్స్ట్ వన్ బీబీ లేయర్. సో బీబీ లేయర్ పైన ఒక బల్క్ యూనిట్ వెయిట్ ఉంది, దాని యొక్క సాయిల్ యొక్క థిక్నెస్ 3 మీటర్స్ ఉంది కాబట్టి 3 మీటర్స్ చేసాం. సో సబ్స్టిట్యూట్ చేసేసాం, మనకు వచ్చేసింది ఆన్సర్. అదేవిధంగా పూర్ వాటర్ ప్రెజర్, ఈ పైన లేయర్ అయినా వాటర్ సర్ఫేస్ మీడియం కానీ పిజియోమీటర్ యొక్క రీడింగ్ ఏమైనా ఉందా, లేదు కాబట్టి 0. సో ఫైనల్గా అదే రీడింగ్ వస్తుంది. అట్లా సీసీ లేయర్కి వచ్చేసరికి మనకి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే వస్తుంది. ఇట్లా మనం పూర్ వాటర్ ప్రెజర్, నోటర్ స్ట్రెస్ ఇవన్నీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇది ఇలా కంప్లీట్గా. ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఇది ఒక ప్రాబ్లమ్ చెప్తాను లాస్ట్లో, ఓకేనా. సో ఫర్ ద సేమ్ ఇచ్చాడు, డేటా ఇచ్చాడు, కింద ఒక డయాగ్రామ్ ఇచ్చా అన్నాడు, దానికి టోటల్ న్యూట్రల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ అన్నాడు, అప్ టు ఏ డెప్త్ ఆఫ్ 9 మీటర్ నెగ్లెక్టింగ్ ది గ్యాప్, అప్ టు ఈ లేయర్ వరకు కూడా దాని యొక్క టోటల్ స్ట్రెస్, న్యూట్రల్ స్ట్రెస్, ఎఫెక్టివ్ స్ట్రెస్ 3 కనుక్కోమన్నాడు. ఓకేనా. సో ఏ లేయర్ అనుకుంటారా, బీబీ లేయర్ అనుకుంటారా, లేదా గ్రౌండ్ లెవెల్ అని మీ ఇష్టం, ఏదైనా మీ నొటేషన్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఏఏ బీబీ సిసి డిడి అని ఇక్కడ మొత్తం 4 లేయర్స్ ఉన్నాయి. ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్కసారి చేయాలి. ఇక ఫైనల్ గ్రౌండ్ లెవెల్ పైన ఏముండో కాబట్టి 0. ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి ఎక్కడ కూడా బల్క్ యూనిట్ వెయిట్లు ఇవ్వలేదు. సో ఇక్కడ ఎబో వాటర్ టేబుల్ అంతా ఏమవుతుందండి, ఇక్కడ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఇచ్చాడు, అంటే ఈ పైన అంతా సాయిల్ అంతా బల్క్ యూనిట్ వెయిట్గా ఉంటుంది. ఇక్కడ ఎక్కడా కూడా వాటర్ కంటెంట్ ఇవ్వలేదు కాబట్టి ఆ పైన ఆ శాండ్ పైన ఉన్నటువంటి ఏ ప్లేస్లో ఈ గామా W ప్లేస్లో ఈ ఫామ్లో యూస్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఈ బిలో శాండ్ లేయర్కి ఏంటి,
బిలో వాటర్ టేబుల్ మొత్తం కింద వాటర్ అంతా డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 100లో ఉంటుంది కాబట్టి ఈ ఎస్ ప్లేస్ లో 1 వస్తుంది, జీ ప్లస్ ఈ బై 1+ E వస్తుంది, అలా మారుతుంది. సేమ్ క్లే కూడా ఇక్కడ వాటర్ కంటెంట్ ఫార్ములాలో ఇచ్చాడు, వాటర్ కంటెంట్ ఇచ్చాడు, ఇక్కడ వాటర్ రేషియో ఇవ్వలేదు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇది మనం బల్క్ యూనిట్ వెయిట్ లో ఇందాక చెప్పుకున్నటువంటి ఫార్ములా బేస్డ్ గా ఆ ఫార్ములాకి మారిపోతుంది. రెండో ఫార్ములా ఉందిగా బల్క్ యూనిట్ వెయిట్ లో, రెండో ఫార్ములా ఆ ఫార్ములానికి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ కంటెంట్ లో. ఓకేనా, ఇట్లా బల్క్ యూనిట్ వెయిట్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీ. ఇంకా సబ్స్టిట్యూట్ చేయడమే, మిగతాదంతా ఆ పై లేయర్ ఎంత అన్ని చూసుకుంటూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. ఓకే, అట్లా చేస్తే మీకు ఫైనల్గా డయాగ్రామ్స్ వస్తాయి. ఓకేనా, సో నేను ఇంకా ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే, ఇంకా ఇట్లా అదేవిధంగా ఇక్కడ కూడా ఇచ్చాడండి. ఇక్కడ కూడా ఎక్కడ కూడా మనకి ఎటువంటి బల్క్ యూనిట్ వెయిట్స్ కానీ డెన్సిటీస్ కూడా ఇవ్వలేదు. సో ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా, ఇచ్చినటువంటి ప్రాబ్లమేటికల్ డయాగ్రామేటికల్ ప్రకారంగా సాయిల్ పార్షియల్లీ సాచురేటెడ్గా ఉందా లేదా కంప్లీట్గా సాచురేటెడ్గా ఉందా చూసుకోండి. సో బిలో వాటర్ టేబుల్ అయితేనేమో సాచురేటెడ్, ఎబో వాటర్ టేబుల్ ఏమో ఒక డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఇస్తే పార్షియల్లీ సాచురేటెడ్ ఆ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చేస్తే మీకు గామా వస్తుంది. సో గామా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు వెంటనే మిగతా వండి ఫర్దర్గా చేయొచ్చు. ఓకేనా, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను మెయిన్గా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్తే దానికోసం వెళ్తున్నాను. సో మనం మీకు మిడ్ ఎగ్జామ్కి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇదండి. సో ఇక్కడ ఏంటంటే ఇది కెపిలరీ ఫోర్సెస్ మీద ప్రాబ్లం. ఏ సాయిల్ ప్రొఫైల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లేయర్ ఆఫ్ క్లే 4 meters థిక్ అన్నాడు. క్లే లేయర్ ఇచ్చారు 4 meters థిక్ అన్నాడు. అండ్ దీని యొక్క బల్క్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్ట్గా గామాల్లో ఇచ్చాడు హ్యాపీగా. సో 19.5 అన్నాడు. సో ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, రిలేషన్స్ పెద్దగా అవసరం లేదు, డైరెక్ట్గా ఫామ్లో ఇచ్చాడు. అండ్ ఈ శాండ్ లేయర్ 2 meters థిక్ అన్నాడు. ఓవర్లైయింగ్ ఇంపర్మియబుల్ రాక్. ఓకేనా, ఒక ఇంపర్మియబుల్ రాక్. ఈ రాక్ ఇక్కడ కింద ఒక రాక్ ఉంది, ఆ రాక్ పైన ఈ శాండ్ లేయర్ ఒక 2 meters థిక్నెస్ ఉంది, దీనిపైన మీకు క్లే అనేది ఉంది. ఓకేనా, ఈ సాయిల్ ప్రొఫైల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సర్ఫేస్ లేయర్ ఆఫ్ క్లే 4 meters థిక్ అండ్ శాండ్ లేయర్ ఆఫ్ 2 meters థిక్. క్లే లేయర్ 2 శాండ్ లేయర్ 2 ఇచ్చాడు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఇంపర్మియబుల్ రాక్ మీద ఉన్నాయి. సో వాటర్ టేబుల్ ఇస్ అట్ ద గ్రౌండ్ సర్ఫేస్. వాటర్ టేబుల్ ఎక్కడ ఉందంటున్నాడు, డైరెక్ట్గా గ్రౌండ్ సర్ఫేస్ దగ్గరే ఉందంటున్నాడు ఏకంగా. ఓకేనా, అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ షోయింగ్ ది స్టాండ్ పైప్ రైజెస్ 2 meters అబో. ఈ శాండ్ లేయర్ దగ్గర ఒక స్టాండ్ పైప్ పెడితే దీని యొక్క వాటర్ లెవెల్ ఎక్కడ వరకు రైజ్ అయింది, ఈ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి ఇంకా 2 meters హైట్లో దాని యొక్క స్టాండ్ పైప్ యొక్క వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఇంకేమిచ్చాడు అంతే. టోటల్ న్యూట్రల్ ఎఫెక్ట్ స్ట్రెస్ డయాగ్రామ్ ట్రై ఉంటుంది. ఇక్కడ గామా డబ్ల్యూ 10 తీసుకోమంటున్నాడు. వాడు పక్కాగా ఇస్తే అదే తీసుకోండి, లేకపోతే 9.81. అంటే మీకు క్యాల్షియం లేదనుకోండి మీ దగ్గర ఆ టైంలో, అప్పుడు ఏంటంటే జస్ట్ నార్మల్గా 9.81 కాకుండా 10 యూస్ చేసుకోండి. వాడు ఏది ఇస్తే అది తీసుకోండి, ఇవ్వకపోతే మీ ఇష్టం. 9.81 అని తీసుకోవచ్చు, 10 అని తీసుకోవచ్చు. ఓకే, అలా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఏ లేయర్కి తీసుకుందాం. ఈ ఏఏ లేయర్ పైన ఏదైనా సర్ఫేస్ మీడియం కానీ వాటర్ కానీ ఏదైనా ఏమీ లేదు కాబట్టి ఏఏ లేయర్ అంతా 0, 0, 0 వస్తాయి. నెక్స్ట్ వన్ బీబీ లేయర్కి పోదాం. బీబీ లేయర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాండ్ లేయర్ పక్కన పెడదాం. ఈ బీబీ లేయర్కి జస్ట్ బిఫోర్ ముందు వరకు ఉంటే ఎలా ఉందో చూద్దాం. అందుకే బీబీలో జస్ట్ క్లే వర్క్ తీసుకుంటే ఏందో చూద్దాం. ఈ పైన అంతా సాయిల్ మీడియం ఉంది, అంటే సాయిల్ ఏది ఉంది, క్లే ఉంది. ఆ క్లే యొక్క హైట్ అంతా 4 meters ఉంది. సో క్లే యొక్క ఏంటిది దాని యొక్క ఎంత ఇచ్చారు, 19.5 కాబట్టి 19.5 × 4. ఇంకేమన్నా ఉందా, ఏమి సాయిల్ మీడియం ఏం లేదు కదా, అది అంతటా అయిపోయింది. అగైన్ ఇక్కడ పోర్ వాటర్ ప్రెజర్ ఏమైనా ఉందా, ఉంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ అప్ టు ఏ లేయర్ వరకే ఉంది అన్నాడు కాబట్టి యూనిట్ వెయిట్ ఆఫ్ ఇంటూ ఇంటూ హైట్ ఈ లేయర్ ఎంతైతే ఉందో అది 4 × 10 కాబట్టి 40. సో ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుతుందంటే ఇందులో చిద్దిస్తే ఇది వచ్చింది 38. సో ఈ ఇంతవరకు అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఈ ఎఫెక్ట్ ఎప్పుడైతే కెప్లరీ ఫోర్సెస్ ద్వారా కానీ కెప్లరీ యాక్షన్ అన్నప్పుడు కానీ ఏమవుతుందంటే దాని యొక్క వాల్యూ చేంజ్ అవుతుంది లేదా ఇలాంటి ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ బీబీ లేయర్కి వచ్చి శాండ్ లేయర్కి వచ్చినప్పుడు ఈ వాటర్ లేయర్ కూడా తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఎఫెక్టివ్ స్ట్రెస్ టోటల్ స్ట్రెస్ వచ్చేసరికి ఏదే సాయిల్ వెయిట్ మీడియం అవుతుంది. బట్ పోర్ వాటర్ ప్రెజర్ వచ్చేసరికి పోర్ ఈ లేయర్కి జస్ట్ బిలో ఏమవుతుందండి, వాటర్ అప్ టు ఈ హైట్ వరకు ఉంది. అంటే ఇక్కడ 4 meters హైట్తో పాటు ఇంకా 2 meters హైట్ కూడా ఉంది. సో మొత్తం 4+2 6 meters హైట్ ఉంది కాబట్టి సో 6 × 10. ఓకే, ఇదే మీకు ఇచ్చిన మన ప్రాబ్లం, హార్డ్ ప్రాబ్లం. సో ఇంత ఇది హార్డ్ ప్రాబ్లం. సో 6 × 10 సబ్స్టిట్యూట్ చేస్తే 60. సో ఫైనల్గా ఎఫెక్టివ్ స్ట్రెస్ 18 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ సీసీ లేయర్కి వచ్చేసరికి 2 layers ఆఫ్ క్లే ఉంది, శాండ్ ఉంది. ఒక్కొక్క దానికి ఒకటి 19.5 ఉంది, ఇంకోటి వచ్చేసరికి 18.5 ఉంది. సో 19.5 × 4 క్లే యొక్క 19.5 × 4 2 × ఇది వచ్చేసరికి 18.5 2 × 18.5 చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ పోర్ వాటర్ ప్రెజర్ ఏమవుతుందండి, ఈ టోటల్గా 4+2 6 ఉంటుంది. సో 6 ప్లస్
ఇక్కడ ఒక 2 మొత్తం 8 సో టోటల్ గా దీని ఒక ఫార్వర్డ్ మెజర్ వచ్చేసరికి 8 ఉంది సో 8 ఇంటూ 10 చేస్తే 8 అవుతుంది 80 అవుతుంది సో అందులో నుంచి తీస్తే ఎఫెక్టివ్ స్ట్రెస్ ఇట్లా వస్తుంది ఇట్లా మీరు వీటిని డయాగ్రామ్ డ్రా చేస్తే ఈ బీబీ లేయర్ దగ్గర ఇప్పుడు ఏమొచ్చింది మనకి టూ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ది వచ్చింది ఏంటి 38 వచ్చింది సెకండ్ది వచ్చేసరికి 18 వచ్చింది ఒకటి 38 అదే లేయర్లో 18 వచ్చింది సో అందుకని మనకి ఇక్కడ సడన్గా ఇట్లా డ్రా డౌన్ వస్తుంది అదేవిధంగా ఎఫెక్టివ్ స్ట్రెస్ కూడా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి బీబీ లేయర్ దగ్గర 2 వచ్చాయి కాబట్టి మీకు అదే లేయర్ దగ్గర 2 వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇలా సడన్ డిప్రెషన్ అనేది వస్తుంది ఇలా ఇది అదేవిధంగా ఈ ఆర్టిషన్ ప్రెజర్ అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాస్త ఇంకా 1 మీటర్కి తగ్గించారనుకోండి అప్పుడు ఏమవుతుంది పోర్ వాటర్ ప్రెజర్ ఏమవుతుంది ఇక్కడ 4+2 6+2 8 అయింది కదా ఇప్పుడు ఇంకొక 1 మీటర్ తగ్గింది అంటున్నాడు సో తగ్గిందంటే ఇప్పుడు ఏమవుతుంది ఇంతకుముందు 8 ఉన్నది కాస్త 7 అయిపోయింది సో 7 ఇంటూ చేస్తే ఎఫెక్టివ్ స్ట్రెస్ ఏమవుతుంది 45 అయింది ఇంతకుముందు 35 ఉంది ఇప్పుడు 45 అయింది అంటే వాటర్ టేబుల్ డిక్రీజ్ అవుతున్న కొద్దీ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది ఎంత ఇంక్రీజ్ అయిందంటే 10 ఓకేనా రేపు కాంప్లీట్ ఎగ్జామ్స్లో ఇలా అడుగుతాడు ఇంక్రీజ్ ఇన్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎంత అని అడుగుతాడు కానీ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఎంత అని అడగడు వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ఎఫెక్టివ్ స్ట్రెస్ కంపేర్డ్ టు లాస్ట్ ప్రీవియస్ కండిషన్ అని అడుగుతారు ఓకేనా ఇలా అదే ఇంకా నా ఇది ఉంది ఈ కెప్లరీ ఫోర్సెస్ టైప్ ఉన్న ప్రాబ్లం చూద్దాం కెప్లరీ ఫోర్సెస్ టైప్ ఉన్న ప్రాబ్లంకి ఈ కెప్లరీ ఫోర్సెస్ టైప్ ఉన్న ప్రాబ్లంకి ఏంటంటే ఈ కెప్లరీ ఫోర్సెస్ టైప్ ఉన్న ప్రాబ్లంకి ఏంటంటే చూడండి అప్ టు కెప్లరీ సాచురేషన్ కెప్లరీ జోన్ అని ఇచ్చాడు అనమాట కెప్లరీ జోన్ అని కెప్లరీ సాచురేషన్ అని ఇస్తాడు సో గుర్తుపెట్టుకోండి అప్ టు ఏ లేయర్ వైపు ఏ ఉండవు కాబట్టి అన్ని జీరోస్ అయి పట్టించుకోబోకండి బీబీ లేయర్ తీసుకోండి బీబీ లేయర్ పైన ఒక సాయిల్ వెయిట్ ఆఫ్ మీడియం ఉంది సాయిల్ వెయిట్ ఆఫ్ మీడియం ఉంది కాబట్టి ఇక్కడ అన్ని డెన్సిటీస్ ఇది కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఇచ్చాడండి ఇంతకుముందు మిల్లీగ్రామ్ మీటర్ క్యూబ్ మిల్లీగ్రామ్ పర్ కిలో మీటర్ క్యూబ్ నుంచి కిలోన్యూటన్స్ మార్చాలంటే డైరెక్ట్గా 9.81 వేస్తే చాలు కానీ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ నుంచి కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్ మార్చాలంటే 9.81 × 10⁻³తో చేస్తే అవి బల్క్లోకి వచ్చేస్తాయి ఓకేనా అలా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు బల్క్ యూనిట్ వెయిట్స్ వస్తాయి బల్క్ వెయిట్స్ బల్క్ అంటే వెయిట్స్ వస్తాయి సో ఇప్పుడు ఈ బీబీ లేయర్ పైన సాయిల్ మీడియం ఉంది కాబట్టి అది వేస్తాము ఓకే అయిపోయింది ఈ పోర్ వాటర్ ప్రెషర్ ఈ బీబీ లేయర్ పైన ఈ బీబీ లేటర్ పైన పోర్ వాటర్ ప్రెషర్ ఉండాలి కదా సాచురేషన్ ఓకే అప్ టు టాప్ లేయర్ వరకు 0 ఉంటుంది అంటున్నాడు ఓకే బట్ మనం తీసుకునేటప్పుడు ఇక్కడ సపరేట్గా 2 తీసుకుంటున్నారు సో అప్ టు టాప్ లేయర్ వరకు ఏముండదు కాబట్టి అంటే జస్ట్ ఓ టాప్ లేయర్ పోర్ వాటర్ ప్రెషర్ ఏముండదు కాబట్టి 0 జస్ట్ బిలో అయితే మాత్రం ఏమవుతుంది మళ్ళీ ఈ కెప్లరీ ఫోర్సెస్ వల్ల నెగిటివ్ డైరెక్షన్లో యాక్ట్ అయిపోయి ఆ హైట్ అంతా 1 మీటర్ కాబట్టి 1 × 9.1 చేస్తే 9.81 వస్తుంది అప్పుడు ఎఫెక్టివ్ స్ట్రెస్ తగ్గిపోతుంది నార్మల్గా అయితేనే ఎఫెక్టివ్ స్ట్రెస్ స్టాండర్డ్గా ఉంటుంది ఏది వితౌట్ ఈ కెప్లర్ యాక్షన్ వల్ల అది ఈ కెప్లర్ యాక్షన్ జరగడం వల్ల బిఫోర్ జస్ట్ బిలో ద బాటమ్ లేయర్ అయ్యేసరికి ఈ యొక్క కెప్లరీ యాక్షన్ వల్ల ఏమవుతుంది ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఈ కెప్లర్ ఫోర్సెస్ వల్ల దీని యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయిపోయి అది తగ్గిపోతుంది ఓకే అందుకే మీకు ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఏమో ఇట్ సైడ్ డ్రా చేస్తాం అగైన్ ఈ ప్లేసెస్లో మనం 2 టైమ్స్ మనం ఎఫెక్టివ్ స్ట్రెస్ వచ్చింది 2 టైమ్స్ టోటల్ స్ట్రెస్ వచ్చింది సో టోటల్ స్ట్రెస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంది ఇక్కడ ఎక్కడే మారలేదు ఇక్కడ 41.93 ఉంటుంది ఇక్కడ 41.93 కాబట్టి అదే పాయింట్ ఉంది బట్ ఎఫెక్టివ్ స్ట్రెస్ అండ్ పోర్ వాటర్ ప్రెజర్ మాత్రం మారింది ఒకసారి 0 ఉంది ఒకసారి 9.81 ఉంది ఇక్కడ కూడా ఉంది ఒకసారి 51.74 వచ్చింది ఒకసారి 41.93 కాబట్టి 51.74 and 41.93 అట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటే చేస్తే సో ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా చేయొచ్చు సో ఎంత పెద్ద కష్టమేం కాదు చాలా ఈజీగా లైట్గా